చూద్దామండి రామలక్ష్మి గారు రాస్తున్నారు చిత్తూరు నుంచి భగవంతునికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు అని చెంది భగవంతుడికి అని కాదమ్మా ఈ తలనీలాలు సమర్పించేటటువంటి సంప్రదాయం తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర మాత్రమే మనం చూస్తూ ఉంటాం మిగిలినటువంటి దైవాల దగ్గర తరువాత తరువాత మేము తిరుపతి వెళ్ళడానికి వీలు కాలేదు మాకు ఆపదొస్తే మొక్కుకున్నాము మొక్కుకున్న తర్వాత మాకు కుదరట్లేదు ఆలస్యమైతే ఆయన కోపం వస్తుందేమో అని లేదా కదల్లేని పరిస్థితిలో ఉండి అలా వేరే చోట్ల తీసి దాన్ని పంపించటాలు అలాంటివి మొదలుపెట్టిన తర్వాత చాలా చోట్ల ఇది ఇవ్వడం ఉంది ఎంతగా ఉందంటే మన ధర్మమే కాక ఇతర ధర్మాలకు సంబంధించిన ప్రదేశాల్లో కూడా భారతదేశంలో పుట్టిన వాళ్ళు మొక్కుకుని తలనీరాలు ఇవ్వడం చూస్తున్నాం అంటే మీద జుట్టు ఏదైతే ఉందో ఇది మనిషి యొక్క ఆత్మవిశ్వాసానికి ఒక రకంగా చెప్పాలంటే అది కొద్దిగా వికృతంగా వస్తే అహంకారానికి కారణం చిన్నపిల్లలు చూడండి మొదటిసారి ఒక ఏడాది అలా వచ్చిన తర్వాత మూడో ఏటో జుట్టు గనక తలనీలాలు తీయించినట్టయితే పుట్టు వెంట్రుకలు వాడు చాలా ఏడుస్తాడు నా జుట్టు పోయిందో నా జుట్టు పోయిందో అంటాడు ఎందుకంటే అద్దంలో చూస్తుంటే వాడు వాడిలాగా ఉండడు అసలు రూపురేఖలే మారిపోతాయి జుట్టుతో అందుకే అంటారు మనిషి యొక్క రూపురేఖలను గుర్తుపట్టడానికి పనికొచ్చే వాటిల్లో జుట్టు బొట్టు కట్టు మూడు చుట్టు బొట్టు కట్టు ఈ మూడు మనిషికి ఒక రకమైనటువంటి ఉనికిని ప్రత్యేకతని ఆంగ్లంలో చెప్పాలంటే ఒక ఐడెంటిటీ ఒక గుర్తింపునిస్తాయి అటువంటి గుర్తింపుకు సంకేతం గనక జుట్టు ఇవ్వడం అన్నది పరిపూర్ణమైనటువంటి శరణాగతి నాకున్నటువంటి అహంకారాన్ని నాకున్నటువంటి ఆత్మాభిమానాన్ని అన్నింటినీ కూడా నేను నీ దగ్గర సమర్పించుకుంటున్నాను అని భగవంతుడి దగ్గర వాటిని సమర్పించటం అవి సమర్పిస్తున్నారంటే వాళ్ళకంతకన్నా ఎంత పెద్ద ఆపద నుండి ఆ దైవం ఉంటాడు లేకపోతే తన వ్యక్తిత్వానికి తన గుర్తింపుకి సంకేతమైనటువంటి జుట్టునిస్తారా అన్నది చాలామందికి అదొక ఒక గర్వకారణం అమ్మా జుట్టు శరీర ఛాయ కన్నా కూడా జుట్టు బాగా ఉండాలి నల్లగా ఉండాలి ఒత్తుగా ఉండాలి అని సేవ చేసేటటువంటి వాళ్ళు మనం ఎక్కువ మంది అదే కనపడుతూ ఉంటారు తన దానికి గుర్తు అంతేకాకుండా దీనికి సంబంధించి నీలా అనబడేటటువంటి ఒకనొక భక్తురాలి కోరిక మేరకు ఆవిడ పేరు మీదుగా ఈ జుట్టు తీసుకోవడం అన్నది వెంకటేశ్వర స్వామి ప్రారంభించాడని కూడా మనకి వెంకటేశ్వర చరిత్రలో మనకు ఆయనకు సంబంధించిన వృత్తంలో కనపడుతోంది ఆయన ఒక్కరే అలా తీసుకునేది తర్వాత తర్వాత ఎక్కడ పడితే అక్కడది జరగటం ఉందనుకోండి ఇది జుట్టు ఇవ్వడంలో ఉన్నటువంటి విశేషం దీనికి ఇంకొక కారణం కూడా చెప్తారు మనిషి చేసినటువంటి పాపాలన్నీ కూడా జుట్టును ఆశ్రయించుకుని ఉంటాయట ఎప్పుడైతే మనం జుట్టు తీసేసి భగవంతుడికి ఇచ్చేస్తామో అప్పుడు మన పాపాలు కూడా పోతాయి అని అంటే పాపాలన్నీ అహంకారంతో కూడా ఉండేది అందుకే ఎవరికి ఇస్తాము ఎవరి దగ్గరి జుట్టు ఇచ్చే పద్ధతి ఉంది వేంకట దగ్గర ఉంది వేం అంటే పాపములను కట అంటే పోగొట్టువాడు వేంకట అనే శబ్దానికి అర్థం కనుక మనం ఎప్పుడైతే జుట్టు తీసి అక్కడ పెడతామో అయిపోయింది మన పాపాలన్నీ పోయినట్టు అందుకని తిరుపతిలోనే జుట్టు ఇచ్చేటటువంటి ఒక సంప్రదాయం ఉంది ఇది ఇవ్వడంలో పాపాలు పోతాయి పాపాలు పోతే కదమ్మా మంచి జరగడం అన్నది ఏదైనా సరే వ్యాధి తగ్గితే కదా మనిషి పుష్టిగా తయారవడం పాపం వ్యాధి లాంటిది అది పోతుంది అప్పుడు పుష్టిగా ఆరోగ్యంగా తయారవడం ఉంటుంది అందుకని పాపాలని హరించే స్వభావం కలిగినటువంటి వెంకటేశ్వరుని దగ్గర పాపాలకి నిలయమైనటువంటి నీలాలని సమర్పించి నా పాపాలన్నీ నీకు ఇస్తున్నాన్నైనా వాటన్నిటి నుంచి నన్ను రక్షించు కాపాడు అని చెప్పి నమస్కారం చేసుకుంటాం